अद्भुत लीलल विजय विहार సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సాయి అంటేనే ప్రేమ. ఆ ప్రేమను నిస్వార్థంగా ఎలాంటి షరతులు లేకుండా అందరికీ పంచడానికి భూమిపైకి వచ్చిన ప్రేమావతారుడు శ్రీ సాయినాథుల వారు. వారు మనకిచ్చిన అభయ వాగ్దానం తన భక్తుల ఇంట ఎన్నడూ అన్నవస్త్రాలకు లోటు రానివ్వనని. అదే సాయినాథుల వారు తమ జీవిత కాలం భూమిపైన మానవ దేహంతో సంచరించినంత వరకు ముఖ్యంగా తన దగ్గరికి వచ్చే బిడ్డలందరికీ స్వయంగా తమ స్వహస్తాలతో వండి భోజనం వడ్డించేవారు. సాయినాథుల వారి దేహానంతరం అనేక రూపాల్లో బాబాగారు మనకి భక్తులకి అందుబాటులో ఉంటూనే ఉన్నారు. సచ్చరిత్ర కావచ్చు, దేవాలయాలు, గానాలు, సత్సంగాలు ఇలా. అయితే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాయి టీవీ రూపంలో మరింత విస్తృతంగా ప్రతి గృహంలో ప్రతి క్షణం కూడా కొలువు తీరి తన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. బాబా గారికి అత్యంత ప్రియమైన బాబాని అత్యంత సన్నిహితంగా చేసే సేవ అన్నప్రసాద సేవ. ఇది సాయి టీవీ రూపంలో ఆయన మనందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించినప్పటి నుంచి కొనసాగిస్తున్న సేవ, మనందరితో చేయిస్తున్న సేవ. ఈ గురు పౌర్ణమికి కూడా మనం బాబాగారికి ఎంతో ఇష్టమైన అన్నప్రసాద సేవని అర్పణం రూపంలో కొనసాగించుకుంటూ ఉన్నాం. సాయి టీవీ మొదటి నుంచి ఫాలో అయ్యేవారికి, కొద్ది రోజులుగా అనుసరిస్తున్న వారికి ఈ అర్పణం గురించి తెలుసు. అయినా కొత్తగా చూసేవారి కోసం మరొక్కసారి సంక్షిప్తంగా, మనం బాబాగారి మార్గంలో మూడు ముఖ్యమైన పండుగలు చేసుకుంటాం. శ్రీ గురు పౌర్ణమి, బాబావారి మహాసమాధి, అలాగే శ్రీరామనవమి. ఈ మూడు పండుగలకు కూడా షిరిడి పవిత్ర నేలకి బాబాగారు చేసిన సేవల్ని మరొకసారి స్మరిస్తూ బాబాగారి భక్తులకి మనం అన్నప్రసాద సేవను సాయి టీవీ కుటుంబం తరఫున అందరికీ అందిస్తాం. ఇదే అర్పణ కార్యక్రమం. అయితే ఈ కరోనా సమయం నుంచి, కరోనా వచ్చినప్పటి నుంచి బాబాగారు దాన్ని మరింత విస్తృతంగా చక్కగా ఎవరికి చేరాలో వారికి చేర్చే బాధ్యతను సాయి టీవీ కుటుంబానికి అందించారు. కరోనా సమయంలో మీ అందరికీ తెలుసు, ఇప్పటికీ కూడా ఆ బాధలు మనందరికీ ఉన్నాయి.
అంటే అనారోగ్యం వల్ల కావచ్చు, అప్పుడైన అప్పులు కావచ్చు, ఉద్యోగాలు పోయి ఇప్పటికే ఆర్థికంగా కోలుకోక అనారోగ్యాల వల్ల బాధలు పడుతూనే ఉన్నారు. ఆ విధంగా బాబా గారి మీద ఆధారపడిన షిరిడి చుట్టుపక్కల గ్రామాల మహిళలు అలాగే పురుషులు మన షిరిడిలో చూస్తాం. చిన్న పిల్లలు కూడా దారాలని బాబా ఫోటోలని అమ్ముతూనే ఉంటారు, బాబా విగ్రహాలు ఇలా. అంటే ప్రతి ఒక్కళ్ళు బాబా మీద కుటుంబంలో అన్ని వయసుల వాళ్ళు ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఆ 2 సంవత్సరాలు సరైన ఉపాధి లేదు. అంటే 2 సంవత్సరాల పాటు జీవితం వెనక్కి వెళ్ళిపోయింది. దాంతోపాటు మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉండేవి, మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మళ్ళీ 4వ వేవ్లో ఇక్కడే చాలా కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పటికీ కూడా ఒక్కసారి కరోనా వస్తే పోస్ట్ కోవిడ్ సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాం. మనకి అన్ని విధాల సౌకర్యం ఉండి కూడా మరి ఇలాంటి చోట బాబా మీద ఏ రోజు ఆధారపడి ఏ రోజు మన లాంటి భక్తులు చేసే చిన్న చిన్న కొనుగోలు వల్ల వాళ్ళ జీవనోపాధి ఉందో, వాళ్ళకి 2 సంవత్సరాల పాటు వెనకపోయారంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత వెనకబడిపోయి ఉంటారు. 2 సంవత్సరాలు ముందుకు తీసుకురావాలంటే మనం ఎంతమంది ఎంత ఎఫర్ట్ చేస్తే అవుతుంది. కానీ వాళ్ళకున్న దాంట్లో బాబా దయ వల్ల ఏదో ఒకలాగా నెట్టుకొని వస్తున్నారు. కానీ చాలా కుటుంబాలు కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అంచేత మనం కుటుంబ సభ్యుల్ని తిరిగి తీసుకురాలేకపోయినా ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం కొన్ని కుటుంబాల్లో అంటే కనీసం ఒక 10 గ్రామాలు ఒక 1400 కుటుంబాలకైనా మనం ఈ అర్పణ సేవను అందించడానికి బాబాగారు మనకి అవకాశం ఇచ్చారు. ప్రతిసారి మీకు తెలిసిందే, మనం కొన్నంత చేస్తే కూడా చూపించేది ఘోరంతే. ఎందుకంటే అది కూడా కొత్త వాళ్ళకి మన వాళ్ళకి తెలియాలని చూసి ఆనందపడతారనే తప్ప మనం చూపించాలి పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశం మనకి ఎప్పుడూ ఉండదు. ఇది మన సాయి కుటుంబంలో అందరికీ తెలుసు. ప్రతిసారి నామమాత్రంగా ఒక గ్రామాన్ని మాత్రమే పరిచయం చేస్తూ వస్తున్నాం. దాని తర్వాత మిగతా సేవ అంతా ఎలాగో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంతకుముందు మనం ఒకసారి సావుల్ విహిర్ గ్రామం చూపించాం, అది మనకి సచ్చరిత్రలో వస్తుంది. అలాగే తర్వాత మనం కొరాలే గ్రామం చూపించాం. ఈరోజు నీమ్గావ్లో జరుగుతున్న ఈ అర్పణ సేవను చూపించబోతున్నాం. నీమ్గావ్ గ్రామం గురించి సచ్చరిత్ర చదువుకునే అందరికీ తెలిసే ఉంటుంది. అయినా సంక్షిప్తంగా మరొకసారి, బాబాగారు ఎన్నడూ షిరిడి దాటి దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు కాదు. అదేకాక బాబాగారి గురించి మొదటిసారిగా ఈ చుట్టుపక్కల గ్రామాలకి తెలిసింది అంటే ఈ నీమ్గావ్ గ్రామంలో ఉన్న నానాసాహెబ్ డెంగ్లే గారి వల్లనే తెలిసింది. వీరి సోదరుడికి సంతానం లేదు. అప్పుడు బాబాగారి అనుగ్రహం చేత వీరి సోదరుడికి సంతానం కలుగుతుంది. వారి వారసులే ఈరోజుకి ఈ గ్రామంలో ఉన్నారు. అదేకాక బాబాగారు స్వయంగా ఈ గ్రామానికి వచ్చి వీరి ఇంట్లో కాసేపు కూర్చొని ముచ్చటించి వెళ్ళేవారు. అంత పవిత్రమైన స్థలంలోనే ఇప్పటికీ వీరి ఇల్లుంది. అలాగే వీరు ఇక్కడ ఒక మంచి మందిరం ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఆ రోజుల్లో 3 తరాల కిందట వీరికి కుటుంబం ఎంత పెద్దదో ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ వీరి వంతు సేవ ఎప్పుడూ సమాజ సేవ చేస్తూనే ఉంటారు. అంచేత మనం ఈసారి ఈ గ్రామాన్ని ఇక్కడి మన సాయి బంధువుల్ని పరిచయం చేయాలనుకొని మనం ఈ గ్రామంలో జరిగేదాన్ని ఈసారి అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. మరి ఎస్పెషల్లీ ప్రత్యేకించి మనం ఎప్పుడూ చేసేదే కరోనాలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళని, అసలే బయటకు వెళ్ళి పని చేసుకోలేని వాళ్ళని, అలాగే పోస్ట్ కోవిడ్ సమస్యలతో కొత్తగా అనారోగ్య సమస్యలు వచ్చి కుటుంబంలో వేరే ఆదాయ మార్గం లేని వాళ్ళని మనం ఎంచుకుంటాం. ఈసారి కూడా అలాగే ఎంచుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కువ ప్రయారిటీ మనం స్త్రీలకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదంతా సేవ కోసం ఎవరైతే మీరు అర్పణం సేవలో పాల్పంచుకున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత మంచి సేవ చేసే అవకాశం ఒక కుటుంబంగా బాబాగారు మనందరికీ ఇవ్వడం, అది కూడా గురు పౌర్ణమి రోజున మనందరం ఈ సేవ చేసుకునేలాగా దీవించడం, మరీ ముఖ్యంగా ఇది బాబా కృపే. అందరికీ ఈ సేవలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు బాబాగారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అర్పణ సేవ కూడా ఎంత సెలెక్టెడ్గా చేస్తాము, ఎంత నిబద్ధతతో జరుగుతుంది అనేదానికి మీకు జస్ట్ ఒక చిన్న ఉదాహరణ. ఇది ఎంత లిస్ట్ చూసారా, వీళ్ళు ఒక కనీసం ఒక వారం రోజుల ముందు నుంచి తిరిగి ఏ ఇంట్లో అయితే బయటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఏ ఇంట్లో అయితే నిజంగా అవసరం ఉంది అట్లా అంతా, అంటే ఖచ్చితంగా ప్రతి బియ్యం గింజ, ప్రతి ఒక్క చక్కెర పలుకు, ప్రతి ఒక్క అందులో ఉన్న ప్రతి పదార్థం కూడా ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరినీ ఇలా లిస్ట్ రాసి పద్ధతిగా పిలుచుకొని వస్తారన్నమాట అందరినీ.
सो इंत सिस्टमैटिक गा प्रति ओकला पेरु कुटुंबं तो सहा वीळ्ळु ओक 1 वीक मुंदु नुंची प्लान चेसी अवसरमैन वाळ्ळनि मात्रमे पिलिचि మనం చేసే ఈ అర్పణ సేవను ప్రతి గ్రామంలో ప్రతిసారి అలాగే అందించడం జరుగుతుంది. ఏదో ఒకలాగా మనం తెచ్చామా పని చేసామా వెళ్ళిపోయామా అన్నట్లు మాత్రం ఎప్పుడూ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి 154 మంది పేర్లు రాశారు, కానీ నిజానికి అంతకంటే ఎక్కువ మందే వచ్చారు. అప్పుడు మనం ఎంతమంది వస్తే అంతమందికి మళ్ళీ ఎక్స్ట్రా అయినా మనం ప్యాక్ చేయించే ఇస్తాం, కానీ ఎవర్ని ఒటి చేతితో పంపించాం. ఎప్పుడైనా ఏ గ్రామంలో అయినా ఈసారి కూడా మనం పంచపోయే 14 గ్రామాల్లో కూడా ఇంతే. ఇక్కడ మనకి ఇంత తక్కువ పడుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మనకి ఇంకా ఇన్ని కావాలి అన్నప్పుడు మనం అనుకున్న దానికంటే ఇంకో 100 ఎక్కువైనా 200 కుటుంబాలు ఎక్కువ మంది వచ్చినా సరే చాలా సంతోషంగా సాయి టీవీ తరపు నుండి ఈ సేవ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటికీ బాబా గారు ఇచ్చిన ఈ సేవను వదులుకోకుండా మన సాయి టీవీ కుటుంబం మరింతగా విస్తరించి ఈ సేవని ఇలాగే కొనసాగిస్తూ మనకిచ్చిన అవకాశాన్ని మనకిచ్చిన అదృష్టాన్ని 10 మందితో పంచుకుంటూ మనము మన కుటుంబము బాబాగారి సేవలో తరించాలని బాబాగారిని ప్రార్థిస్తూ బాబాగారి ప్రసాదాన్ని మనందరికీ ఈ విధంగా పంచే అదృష్టం కలిగించిన ఈ సాయి భక్తులందరి జీవితాల్లో కూడా బాబాగారు చక్కటి ఆరోగ్యం ప్రసాదించి అందరికీ దీవెనలు అందించాలని ఈ పండగ మనతో పాటు జరుపుకోబోతున్న ఈ సాయి బంధువులందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున బాబాగారిని వేడుకుంటూ మరి మనం ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, నీవు నడచిన దారి, నీవు చూపిన మార్గం, దయ కరుణ ఔదార్యం వినం కదలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవు సాయి. సర్వ సంపదలు నీ అణువణువునా నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన. ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు. నేను ఇప్పటి వరకు చెప్పాను కదండి, నేమ్గావ్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నానా సాహెబ్ డెంగ్లే వారసులు శ్రీ సతీష్ డెంగ్లే గారు ఈ కార్యక్రమాన్ని వారికి అప్పగించడం జరిగింది. చాలా బాధ్యతతో ఒక వారం ముందు వారం రోజుల ముందు నుంచి ఎంతో ప్రయత్నం చేసి, అంటే ఎవరికుండే బాధ్యతలు వాళ్ళు ఉంటాయి, వాళ్ళు చేసే సేవ బోల్డ్ అంత సేవ అయినా సరే మనం ఈ బాధ్యత అప్పగించినప్పుడు చాలా సంతోషంగా తన వ్యక్తిగత పనులు కావచ్చు తన వృత్తి పనులన్నీ పక్కన పెట్టి సమయం కేటాయించి మన సాయి బంధువులందరూ మనం ప్రేమతో సమర్పించే ప్రతి ఒక్క ధాన్యపు గింజ సరైన అర్హులకి చేరాలని తను ఎంతో తపనపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అందరినీ ఇక్కడికి పిలిపించారు. మరి ఆ ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం తనకి ఎలా ఉంది, అదంతా వారి మాటల్లోనే విందాం. ఆజ్ ఇస్ నిమ్గావ్ మే జో బాబా హమేషా యహా పే ఆయా కర్తే థే జో ఏ డెంగ్లే హౌస్ జో నానా సాహెబ్ డెంగ్లే జీకా మే పోతా హూ జో సాయి టీవీకి మాధ్యమ సే జో हर गांव में कोरोना जैसी महामारी से जो साई टीवी ने जो उपक्रम हाथ में लिया, हर एक गांव में हर साल किराना किट यहां पर बांटे हैं, तो आज गुरु पूर्णिमा के अवसर पर साई टीवी ने यहां पर किराना किट बांटने का जो निर्णय किया, तो मैं हमारे गांव की गाँव वालों की तरफ से मैं सभी को धन्यवाद देना चाहता हूँ. जो इस किराना किट जो साई टीवी के माध्यम से जो बंटवाया जा रहा है, तो इसमें खासकर सब गरीब घर के लोगों को एक किराना किट देने का निर्णय ये साई टीवी वालों ने लिया. उसमें जो अपंग व्यक्ति है, जो कोरोना में जिनके घर में जिसका कमाने वाला आदमी गया है, और एकदम बिल्कुल जो गरीब है, ऐसे लोगों को यहाँ पर किराना किट ये साई टीवी के माध्यम से यहाँ पर दिया जा रहा है. तो मैं पूरे गांव वालों की तरफ से मैं साई टीवी का
शुक्रगुजार हूँ और उनको धन्यवाद देना चाहता हूँ कि इस गांव में आपने जो प्रोग्राम किया, जो हमारे गरीब लोगों को ये किराना किट का बंटवारा आप यहाँ पर कर रहे हैं, तो मैं सभी गाँव वालों की तरफ से मैं उनको उनका शुक्रगुजार हूँ और धन्यवाद देना चाहता हूँ कि आपने प्रोग्राम इस गांव में लिया। धन्यवाद। साई राम। తలీలల విజయ విహార సాయి ప్రాణంగా సాయి టీవీ సాధించిన పుణ్యనిధి పుణ్యనిధి మహామహిమాన్విత అర్పణం అదృష్టవంతుల కది సొంతం
భగవంతుల కరు సొంతం సొంతం విశ్వాసానికి నిలయం ఇది సాయి భక్తుల విజయం భక్తులను గెలిపించగ సాయి దిగి వచ్చిన తరుణం అద్భుత లీలల విజయ విహారం గురుపౌర్ణం సందర్భంగా బాబా చూపినటువంటి మార్గంలో మనం చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవ అర్పణం ఇప్పటిదాకా మీరు చూశారు. ఎంతోమంది జీవితాల్లో గురుపౌర్ణం రోజు వారి మోముల్లో సంతోషాన్ని చూడగలిగాం. ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరికైతే అసలైనటువంటి అవసరం ఉందో వారికి సేవ చేస్తే బాబా మెచ్చుతాడు. అంతేకాదు వారి మొహాల్లో చూసేటువంటి ఆనందం, మా ఆనందంలో మనకు బాబా కనిపిస్తారు. సాయి టీవీలో ఒక్క మాట ఒక్క మాట చెప్తే దాదాపు 7 నుంచి 800 మంది ఈ కార్యక్రమం కోసం స్పందించారు. నిజంగా ఎంత అదృష్టం ఉంటే, బాబా పట్ల ఎంత ప్రేమ ఉంటే, మనకు ఎంత విశ్వాసం ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొంటారనడానికి ఈ సంఖ్య నిదర్శనం. ఎందుకంటే సాయి టీవీ చూసేటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది, కానీ ఇటువంటి పుణ్యకార్యాల్లో పాల్గొనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా అల్పంగా ఉంటుంది. అయినా సరే బాబా ఎవరి వద్ద నుంచి ఎప్పుడు ఏం తీసుకోవాలి, ఎంతమందికి ఇక్కడ అవసరం అని చెప్పి ఈరోజు షిరిడి పరిసర ప్రాంతాల్లో 14 గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా 100 పైచిలకు మనం ఈ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఎవరికైతే అవసరార్థులు ఉన్నారో వారికి కావలసినటువంటి కిరాణా సామాన్, ఆహార పదార్థాలు మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈరోజు మనం నీమ్గావ్లో దాదాపు 154కు పైగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇట్లా ప్రతి గ్రామంలో కూడా, మిగతా 10 గ్రామాల్లో కూడా ఎవరికి వారు బాధ్యత తీసుకొని చేస్తారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే, ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను, బాబా పట్ల కృతజ్ఞత ఎట్లా ఉండాలనడానికి ఈరోజు మనం నానాసాహెబ్ డెంగ్లే ఇంట్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ నీమ్గావ్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు కరోనా సమయంలో ఇబ్బంది పడ్డారు, ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య, వాళ్ళ పేర్లను వారు లిస్ట్ చేసి ప్రత్యేకంగా వారందరినీ కూడా పిలిపించడం జరిగింది. నానాసాహెబ్ డెంగ్లే గురించి సచ్చరిత్రలో కొంత చదువుతారు మీరు అందరూ కూడా. నానాసాహెబ్ డెంగ్లే తమ్ముడికి సంతానం లేకపోతే బాబా ఆశీర్వాదంతో సంతానం కలుగుతుంది. అప్పటి నుంచి షిరిడీలకే పరిమితమైనటువంటి బాబా యొక్క వ్యాప్తి, వారి మహిమ షిరిడి పరిసర ప్రాంతాలలో వ్యాప్తి చేయడానికి నానాసాహెబ్ డెంగ్లే ప్రధానమైనటువంటి కారణం. అట్లా బాబాకు చెక్కబల్ల కూడా చేసిస్తాడు. ఆ చెక్కబల్ల పైన బాబా పడుకున్నటువంటి ఆ శయన లీలను మనం అందరం సచ్చరిత్రలో చదువుతాం. ఎందుకు చెప్తున్నానంటే, బాబా పట్ల ఆనాటి భక్తుల కుటుంబాలకు ఉండేటువంటి కృతజ్ఞత. వారు ఈ కిరాణా సామాన్ పంచేటప్పుడు, ఈ ఆహార పదార్థం ఇచ్చేటప్పుడు ఒక విషయం చెప్పారు. తనకు కరోనా వచ్చింది, కరోనా వచ్చి అహ్మద్నగర్లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఛార్జ్ చేయలేదు. ఛార్జ్ చేయకుండా తనకు పంపించారు. ఎందుకంటే అప్పుడు కావాల్సినటువంటి మందులు దానికి కేవలం 40,000 అయితే ఆ 40,000 కూడా వాళ్ళు తీసుకోలేదు. కానీ ఆ 40,000 వాళ్ళు తీసుకోకపోకుండా ఉన్నందుకు కృతజ్ఞతగా ఆ 40,000తోటి ఇక్కడ కరోనా రెండు వేవ్స్లో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అవసరార్థులు ఎవరైతే ఉన్నారో, కరోనాతో బాధపడుతున్నారో వాళ్లకు తను రేషన్ను సొంతంగా ఇవ్వడం జరిగింది. అది కృతజ్ఞత. తన హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబాను కోరుకున్నాడట, బాబా నేను క్షేమంగా బయటపడితే మళ్ళీ నీ సేవను ఎక్కువ చేసుకుంటాను అని చెప్పి. ఈ కృతజ్ఞత మనకు ఎంతవరకు ఉందనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. మనందరం కూడా కరోనాను తప్పించుకొని వచ్చినటువంటి వాళ్ళం. చాలామంది కరోనాతో పోరాడి బయటపడ్డటువంటి వాళ్ళు, ఇంకా చాలామంది కరోనా బారిన పడకుండా బాబా దయవల్ల సురక్షితంగా ఉన్నటువంటి వాళ్ళు, కరోనా బారిన పడి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, లక్షల కొద్ది బిల్లులు కట్టినటువంటి వాళ్ళు, సర్వస్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా ఈరోజు బాబా మనల్ని మెరుగ్గా ఉంచారు. అందుకు మనం బాబా చూపినటువంటి మార్గంలో ఏమాత్రం సేవ చేస్తున్నామనేటువంటిది ఎప్పుడూ కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ గురుపౌర్ణమి సందర్భంగా తప్పకుండా ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. నిజంగా మీకు తెలియదు ఎంత గొప్ప సేవ చేస్తున్నారంటే. మీ ఎవరు ఇచ్చిన వారు ఎవరో తెలియదు,
తీసుకునే వారు కూడా మనది ఎవరో తెలియదు. అంత గుప్తంగా బాబా సేవ చేయిస్తున్నారు ఈ అర్పణ కార్యక్రమం ద్వారా. ఇది అసలైనటువంటి సేవ. చాలామంది అన్నదానం చేస్తామని అంటారు. అన్నదానం చేసేటప్పుడు వెళ్ళి మేము వడ్డిస్తేనే మేము అక్కడ ఉంటేనే అది అన్నదానం అని అనుకుంటారు. కాదు, బాబా చెప్పినటువంటి వారు మార్గంలో ఇచ్చేవారు తీసుకునేవారు ఒకరికొకరుకు ఎవరికైతే పరిచయం ఉండదో అదే అసలైనటువంటి సమర్పణ, అదే అసలైనటువంటి అర్పణ. కాబట్టి మీరందరూ కూడా చేసినటువంటి సేవ చాలా అద్భుతమైనటువంటి సేవ. మీ కుటుంబాలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని చెప్పి ఆ సద్గురు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం.